ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ బారి నుంచి తమ ఊరును ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఫార్మా కంపెనీకి చెందిన ఉద్యోగులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఫార్మా కంపెనీలు మాత్రం యథేచ్ఛగా నడిపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలేపల్లి సేల్స్ కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఫార్మా కంపెనీకి వస్తున్న ఉద్యోగులను అడ్డుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి తమను తమ ఊరిని కాపాడాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణ కోసం వెంటనే ఫార్మా కంపెనీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, కరోనా వైరస్ బారి నుంచి తమను తమ ఊరిని కాపాడాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఫార్మా కంపెనీకి చెందిన ఉద్యోగులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కరోనా మహమ్మారితో ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి మహబూబ్నగర్ జిల్లాలోకి అడుగుపెట్టకుండా పూర్తి స్థాయిలో పోలీసులు కొద్ది రోజులుగా తగు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేట్ కంపెనీలు మాత్రం దీన్ని పెడచెవిన పెడుతూ యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఏదైతే జడ్చల్ర పోలేపల్లి సిద్ధి దగ్గర పూర్తి స్థాయిలో ఫార్మా కంపెనీలు అనేది చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం అంటే వేలాది మంది ఉద్యోగులు ఈ యొక్క ఫార్మా కంపెనీలో పనిచేస్తూ తమ ఉద్యోగాలను నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం ఏదైతే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు వీటిని ప్రత్యేక దృష్టితో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ తీరుకు అందరూ కట్టుబడి ఉండాల్సిందని చెప్పి చెప్తున్నప్పటికీ కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం దీన్ని పెడచెవిన పెడుతూ ఈ యొక్క కంపెనీలు యథాతథంగా రన్ చేస్తుండడంతో ఈ యొక్క ఫార్మా కంపెనీకి సంబంధించి ఏదైతే జడ్చర్ల పోలేపల్లి ఫార్మా కంపెనీలకు సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వెంటనే యొక్క ఫార్మా కంపెనీలని కూడా ఆపివేయాలి, లేదంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కంపెనీల ముందు ఉదయం నుంచి కూడా ఆందోళనకు దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇటు ప్రస్తుతానికి తీసుకుంటే నగరాల నుంచి పట్టణాల నుండి గ్రామాల్లో ఈ యొక్క కరోనా మహమ్మారిపై అవగాహన కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల క్రితం నుంచి గ్రామాల్లో బార్డర్ల దగ్గర అన్ని కూడా ముళ్ళకచ్చలు అదేవిధంగా చెక్ పోస్ట్ మాదిరిగా ఏర్పాటు చేసి తమ గ్రామాల్లోకి పక్క ఊరు నుంచి కానీ మిగతా వారిని ఎవరిని కూడా రానియడం లేదు. ఇదే అదనుగా తీసుకో ఇదే అంశానికి సంబంధించి ఈ యొక్క ఫార్మా కంపెనీలను వెంటనే మూసివేయాలి, లేదంటే మాత్రం మేము యొక్క ధర్నాని ఈ విధంగా కొనసాగిస్తామంటూ ఉదయం నుంచి కూడా ఈ యొక్క పోలేపల్లి సెతి చర్చల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీల దగ్గర ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఉదయం నుంచి కూడా అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఆ యొక్క ఫార్మా కంపెనీల దగ్గర తెలుసుకుని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందని, లేదంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి ఈ యొక్క కంపెనీలకు సంబంధించి సాయంత్రం వరకు యథాతథంగా రన్ అవుతాయి, లేదంటే ఖచ్చితంగా ప్రభుత్వ తీరుకు ప్రభుత్వ నిబంధనలు కట్టుబడి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్ గౌడ్. తెలంగాణ ఏపీ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ నుంచి హైదరాబాద్ కు విద్యార్థులు తిరిగి ప్రయాణమయ్యారు. 14 రోజుల క్వారంటైన్ లో ఉండేటట్లు అయితేనే ఏపీలోకి రావాలని అక్కడి పోలీసులు నిబంధన విధించారు. దీంతో హైదరాబాద్ కు మళ్లీ తిరుగు ప్రయాణమైన ప్రజలు సొంతూరుకు పోవాలన్న కోరిక తప్ప జనం కరోనాపై లాక్డౌన్ పట్టించుకోలేనట్లే తెలుస్తోంది.